అమ్మా ఆ ఆ రండి సార్ డాక్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు అమ్మా డాక్టర్ గారు కిల 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 అంటే అదే డాక్టర్ గారు ఒళ్ళంతా నొప్పు మెడ తొడ మొల కీళ్ళ నొప్పు ఉష్ణమండలం కీళ్ళమండలం అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి ఏ పాయింట్ ఏంటి ఏదో ఏంటి అంతా నొప్పు ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా చికెన్ గున్యానే అసలే ఆయుష్మాన్నే నీ ఆయుష్ పెంచాలన్నా పెంచాలన్నా ఎక్స్పర్ట్ జ్వరం చలి వణుకొస్తుంది వణక్కా బస్కిల్ చేస్తారా ఆఫ్రికాలో చికెన్ గున్యా అంటేనే వణకడం నీకు తెలుసా ఆఫ్రికాలో పుట్టింది ఆసియాలో పెరిగింది రేపు అమెరికాలో ఉన్న మా శక్తిమాన్ చేతిలో చావబోతోంది శక్తిమాన్ చేతిలో చావడం ఏంటి సార్ ఇక్కడ తగ్గదా నువ్వు అటు పద ఏంటి డాక్టర్ యుద్ధంలో చనిపోయిన సైనికుణ్ణి ఏమంటారు వీరుడు అంటారు సార్ వరదల్లో కొట్టుకుపోతున్న వాడిని రక్షించిన వాడిని ఏమంటారు సాహసికుడు అంటారు సార్ దేశంలో ఉన్న పేషెంట్ల కోసం చచ్చిపోయే మరో పేషెంట్ని ఏమంటారు నీకు అర్థం కాదు ఈ మెడికల్ లాంగ్వేజ్ త్యాగి అంటారు అలాంటి యోగం మీ వాడికి త్వరలో పట్టబోతుందో యోగమా అదే రోగం నీకు అర్థం కాదు అక్కడ రాసింది తమకి సరిపో ఆశయం లేదు ఏంటలా అమ్మాయిని చూసి షాక్ అయ్యవా అన్నా ఈ అమ్మాయి కూడా పెళ్లి కనుకుందన్నా కొంచెం బెడ అమ్మాయి అడ్రస్ తీసుకో లోపల మేడం ఉంటుందన్నా ఫీజు ఎంపిస్తావా అదేంటమ్మా పెళ్లి మీకు ఫీజు నాకు అయితే నాకు దృంగా తీసుకో డిగ్రీ వరకు చదువుకున్నాను మంచి కుర్రాడి కోసం చూస్తున్నాం మంచి మ్యాచ్ చూడండి ఓకే ఐ విల్ చూస్ దట్ బాస్ మీరే కారు బెంచ్ బెంచ్ అంత పెద్ద కారుకి ఇంత చిన్న కీ అని ఎవరైనా అడిగారా అదే ఎవరు అడగరు అమితాబ్ బచ్చన్ ఏ మాదిరి కాంబినేషన్ లా మాకు ఆరు అడుగులు అందగతే పూజా భద్ర కావాలి కమా కమా ఎంత కట్టన ముందు మీ బాస్ సంగతి వెళ్ళమండి బాస్ సంగతి పక్కన పెట్టు ముందు నా సంగతి ఏంటో చూడు ఐ వాంట్ పూజా భద్ర అవసరం లేదు నేను వెళ్తాను ఇలాంటి మర్యాదలు నాకు అవసరం లేదు పదండా ఎవరండి కొంచెం మీ చిన్నయ్య గారిని పిలవండి అమ్మాయి గారు బాబాయ్ గారి కోసం ఎవరు జనం వచ్చారండి జనం నువ్వు ఒక పని చేయడు చేసిన పనికి దాక్కోడు నమస్కారం అండి ముక్కంత మనిషిని చెట్టంత బరువు నా మీద వేశారు అందుకే ఇలా అయిపోయాను అడవు ప్రతిష్ట అంటారు మన పెళ్లి చూపుకొని టూర్కి వెళ్ళావా ఆ టూర్ లో మేకప్ అను వాళ్ళ అసిస్టెంట్ కాస్ట్యూమ్ వాళ్ళ అసిస్టెంట్ పని వాళ్ళు డ్రైవర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలమ్మా వాళ్ళందరూ నా మీద పడుతున్నారు దయచేసి డబ్బులు ఇచ్చి నీళ్ళు కట్టుకోనమ్మా బాబాయ్ ఇంట్లో లేరు
లోపలికి రండి. ఆయన ఇవ్వకపోయినా నేను ఇస్తాను. అలాగేనమ్మా. అలాగా. హలో బాబు. ఏయ్ నువ్వు ఇలారా? ఏంటమ్మా? ఈసారి చూపుల యాత్రకు వెళ్ళేటప్పుడు రెండు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించు. ఎందుకమ్మా? నాకి బాబు పెళ్లి చూపుకి నేను వెళ్తా. శివాజీ నీకు అప్పగించిన అసైన్మెంట్స్ లో ప్రోగ్రెస్ ఏమీ కనిపించడం లేదు. అలాగే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని నేను అనటం లేదు. నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు సిన్సియర్ గానే వర్క్ చేస్తున్నావు. బట్ నో రిజల్ట్. ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కేసు సాల్వ్ చేశానని చెప్పగలవా? ఫైనల్ కూడా చేశాను సార్. ఒక్క కేసు ఫైల్ చేసి చూపించగలవా? మాట్లాడవే. లాండ్ ఆర్డర్ని నీ చేతిలోకి తీసుకుంటున్నావన్న ఒకే ఒక్క కారణంతోనే నీ సిన్సియారిటీ గుర్తింపు లేకుండా పోయింది. మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావు. వైస్ శివాజీ, తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా పనిష్ కావాలి. అందుకని తిరిగిచ్చేస్తావా? నేనుగా చంపలేదు. బట్ చచ్చేలా చేశావు. నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగించావు? అవునా సార్? సాక్ష్యం లేకుండా మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేసి ఏం చేస్తాం? కోర్టు పెట్టే చివాట్లేగా. అరెస్ట్ చేసిన అంతా కూడా అపహాస్యం చేస్తూ కోర్టు బిట్లు దిగుతుంటే చూస్తూ తలవచ్చుకోవాలా సార్? అవసరం రాని చోట యూత్ని హెచ్చరిస్తున్నాను. అవసరం అయిన చోట తప్పదు అనుకుంటే మీరంటున్నట్టే నా ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాను. ఏదేమైనా నా మనస్సాక్షితో నా ప్రొఫెషన్ లో పోతున్నాను. నిజమే శివాజీ, నువ్వు తప్పు చేశావనటం లేదు, దారి తప్పుతున్నావు అంటున్నాను. మన డిపార్ట్మెంట్ కో చట్టం ఉంది. ఆ చట్టానికి మనం లోబడి ఉండాలి. దాని పరిధిలోనే మనం పనిచేయాలి. ఆమ్ ఐ రైట్? చేతులు కాలేక ఆకులు పట్టుకోమంటుంది చట్టం. బట్ న్యాయం చూస్తూ ఊరుకోదు శివాజీ. చట్టం, న్యాయం మన ఆత్మ అంతరాత్మ లాంటివి. ఈ రెండింటికి తేడా ఎప్పుడూ ఉంటుంది. బట్ మనం చట్టానికి సేవకులం, అంతరాత్మకు బంధ్యాలం కాకూడదు. ప్లీజ్ మళ్ళీ ఇలాంటిది రిపీట్ కానీకు. ఓకే? సరే పద వెళ్దాం. పదా చెప్తాదా? సరే పద. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. ఇతనేనా నువ్వు ప్రేమించిన అబ్బాయి? హాయ్. అవును బాబాయ్, పేరు రమణ. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. వెరీ గుడ్. నేడు పని ఈ చదల్లా ఉన్నారయ్యా. ఒక్క నిమిషం ఉందమ్మా. అతనే అసలు సాక్షి. ముహూర్తానికి టైం అయింది, వెళ్దామా? అలాగే బాబాయ్. అరే ఎందుకమ్మా ఆ కన్నీళ్ళు? నువ్వేం బాధపడకమ్మా, నీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నా సర్వీస్ లో ఇలాంటి పెళ్లిళ్ళు కొన్ని వందలు చేయించాను. చూడమ్మా ఉషా, 9:45 గేమో పెళ్లి, 11:45